చెనగాని దయాకర్ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రియమైన రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి ఇవాల కేసీఆర్ 500 కోట్లతోని కట్టే సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగితే కనీసం ప్రతిపక్షాలు చూసే దౌర్భాగ్యం ప్రతిపక్షాలు చూసే అవకాశం లేకపోవడం చాలా సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాను లక్ష కోట్లతో కాలేశ్వరం కడితే వర్షాలకు ముంపు గురై మోటార్లు మునిగిపోతే కనీసం ప్రతిపక్ష రాష్ట్ర కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుల్ని కూడా అనుమతించలేదు ఇవాల ప్రగతి భవన్ కడితే ప్రగతి భవన్ చూడడానికి కూడా అనుమతించలేదు ఇవాల సచివాలయం 500 కోట్లతోని కట్టితే అక్కడ అగ్నిప్రమాదం జరుగుతే అక్కడ ఏం జరుగుతుంది ప్రతిపక్షాలు చూసే అవకాశం కూడా కల్పించకపోతే ఈ సచివాలయం అనేది కేసీఆర్ ఎస్టేటా లేకపోతే కేసీఆర్ కార్యాలయమా ఇది ప్రజల కార్యాలయమా అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాల రాష్ట్ర హైకోర్టు గారికి హైకోర్టు జోక్యం చేసుకొని ఈ సచివాలయంలో జరుగుతున్న అగ్ని ప్రమాదం కావచ్చు లేకపోతే అవినీతి లీలలు కావచ్చు లేకపోతే నాసిరకం పనులు కావచ్చు వీటన్నిటిపైన హైకోర్టు సుమోటోగా తీసుకోవాలి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులు కేసీఆర్ వ్యక్తిగత పనులా లేకపోతే ప్రజల కోసం కడతా ఉన్నాడా అభివృద్ధి పనుల పేరుతోనే కేసీఆర్ వ్యక్తిగత పనులు చేసుకుంటూ ప్రజల హక్కుల్ని ప్రజల ప్రతిపక్షాల గొంతును కాలరాస్తా ఉన్నాడు మొత్తం కూడా కేసీఆర్ ఇంకొక 20 ఏళ్ళు ఉండడానికి కోసం సొంత భవనాలు ఇవ్వని కేసీఆర్ శాశ్వతం అంటున్నాను కేసీఆర్ ప్రజాస్వామిక పార్లమెంట్ పందాలో ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాడు ఇవాళ నిజాం తరహాలో ఆయన ఎస్టేట్ తరహాలో ఈ తెలంగాణకు రాజులాగా భావిస్తే అది రాజ్యాంగ హక్కుని కాలరాస్తున్నట్లే ఇవాళ తెలంగాణలో ఎస్టేట్ గాను ఆయన ఒక రాజుగా వ్యవహరిస్తా ఉన్నాడు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ యొక్క నియంత పోకడలు ఈ యొక్క డిక్టేటర్షిప్ ఎక్కడకోవాలని నడవదని కూడా మేము కోరుతా ఉన్నాం తెలంగాణ సచివాలయం అనేది ప్రజల ఆస్తి ప్రజల పన్నులతో కట్టేది ఇవాళ ప్రజల రక్తం సొమ్ము రక్తం ధారపోసిస్తున్నటువంటి ప్రజల పన్నులతో కడుతున్నటువంటి సచివాలయాన్ని కనీసం నువ్వు చూడకపోతే అది కేసీఆర్ సొంత పైసలతోనో లేకపోతే ఫామ్ హౌస్ లో నీ భూములు అమ్మ కడితే ఇది మాకు సంబంధం లేదు కానీ ప్రజల పన్నులతోని ప్రభుత్వ యంత్రాంగంతో నడుస్తున్నటువంటి కార్యాలయం కాబట్టి ప్రజలకు హక్కులు ఉంది ప్రజలు సందర్శించే అవకాశం కల్పించాలని కోరుతూ ఈ సచివాలయంలో జరుగుతున్న అవినీతిపై కూడా తక్షణ విచారణ జరిపించాలని మేము కోరుతా ఉన్నాం ఈ డిక్టేటర్షిప్ ఈ నియంత పాలన ఎక్కువ కాలం జరగదు ఇవాళ కేసీఆర్ తెలంగాణలో మొత్తం కూడా పోలీసులతోని ప్రజల గొంతుల్ని కాలరాస్తా ఉన్నాడు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నేను మీ చిన్నగాని దయాకర్ ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత విధానాలపైన మనందరం కూడా పోరాడాలని కోరుతూ నేను మీ చిన్నగాని దయాకర్ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను రండి కదిలి రండి తెలంగాణలో జరుగుతున్న ఈ